గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని, అసలే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అనావృష్టి వల్ల విత్తనాలు మొలవక బోర్లు, డ్రిప్, స్ప్రింక్లర్లు, వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి సాగు కొరకు రైతులు అప్పుల పాలు అయ్యారని, రైతులపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ అధిక వర్షాలు వచ్చి పడ్డాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్ర నరేంద్ర కుమార్ అన్నారు. ఈ రోజు మండలంలో రైతు సంఘం ప్రతినిధి బృందం గుండేపుడి, రామచంద్రాపురం, నలబండపొడు, కాకర్ల, ముద్దులగూడెం తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటతో పాటు రైతులు గతేడాది మిర్చి రేటు ఆశాజనకంగా ఉండడంతో ఏడాది లక్షలాది రూపాయలు వెచ్చించి మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి పోసుకున్న నార్లు సైతం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారంతో పాటు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింత స్వరాజ్యరావు, నాయకులు పొన్నెకంటి వెంకటేశ్వర్లు, షేక్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఒక 40% మందం పత్తి పంట కూడా అంటే గర్భచేలు కాక రేగడి చేలు అట్లాంటివి కొద్దిగా ఎక్కువ చేలు అన్నీ కూడా దాదాపు డ్యామేజ్ అయ్యి వాళ్ళ పత్తి కూడా మళ్ళీ ఎన్నాళ్ళ కోరుకుంటుందో కూడా అర్థం కానే పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే రైతాంగం జూన్ నెలలో పత్తి వేసే టైంలోనేమో అది అనావృష్టి, పత్తి వేసే విత్తనాలు నాటే టైంలో వర్షాలు పడక రైతులు అనేక కష్ట నష్టాలు కోర్చి డ్రిప్పులు పెట్టి అదేవిధంగా పైపుల ద్వారా మోటార్ల ద్వారా సాగు ఇది చేసుకుంటా ట్యాంకర్ల ద్వారా సాగు చేసుకుంటా పత్తి పంటను బతికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ నెలలోకి వచ్చేసరికి కొద్దిగా పత్తి పంట మొలిసి కొంచెం ఎంత ఎత్తు అయింది అనుకునేటువంటి సందర్భంలో, కొద్ది పర్లేదు అనుకునేటువంటి సందర్భంలో స్టార్ట్ అయినటువంటి అధిక వర్షాలు 15 రోజులుగా రాష్ట్రాన్ని ఇడవకుండా దారుణంగా కురిసినటువంటి వర్షాల వల్ల ఇవాళ పత్తి పంట కూడా మళ్ళీ ఇది కోలుకొని రికవర్ అయ్యి ఇది అయ్యే పరిస్థితి, చావులు పెట్టి మళ్ళీ ఏమైనా రికవర్ కావడానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తాను, గతం